హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మీ అందరు బాగున్నారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక వాట్సాప్లో న్యూ అప్డేట్ అయితే నేను తేవడం జరిగింది ఫ్రెండ్స్. అప్డేట్ ఏంటి అంటే, చెప్పబోయే ముందు మీ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి వచ్చేసి నేను 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, అవి మీరు కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఇంకా ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న ఒక వాట్సాప్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఫ్రెండ్స్, మనకు ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రోజుకు ఎంతోమంది మనకైతే ఇమేజెస్ అండ్ వాయిస్ చాటింగ్ అండ్ ఇంకా వీడియోస్ చాలా మటుకు అయితే మనము ఆల్మోస్ట్ వేరే వాళ్ళకి, మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మనం షేర్ చేస్తుంటాం. అదేవిధంగా వాళ్ళు కూడా మనకు వీడియోస్ అండ్ ఫొటోస్ అని సెండ్ చేస్తుంటారు కదా ఫ్రెండ్స్. సెండ్ చేసేటప్పుడు చాలామందికి ఇప్పుడు మనము ఫొటోస్ అనేది సెండ్ చేస్తాము. అదేవిధంగా మెసేజ్ అనేది ఇక్కడ నేను నా దగ్గర ఇంకొక మొబైల్ అయితే సెండ్ చేసి చూపిస్తాను. మనం చాలామంది మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన ఫ్రెండ్ ఉన్నాడు సపోజ్కి, మన ఫ్రెండ్ వచ్చేసి మనకు మెసేజ్ చేస్తాడు ఇప్పుడు హాయ్ అని. హాయ్ అని చేశాక మనకు ఇంటర్ఫేస్లో అయితే మనకు ఈ విధంగా వస్తుంది కదా ఫ్రెండ్స్. వచ్చేసాక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు హాయ్ అని ఇక్కడ మెసేజ్ వచ్చింది కదా. వచ్చాక ఇప్పుడు మన ఫ్రెండ్ వచ్చేసి ఇలా డిలీట్ చేస్తాడు. ఓకే, డిలీట్ చేశాక మనకు మెసేజ్ అనేది ఇలా రిమూవ్ అవుద్ది కదా ఫ్రెండ్స్. అయినప్పుడు ఇవి ఆల్మోస్ట్ అయితే మనకు మెసేజెస్ అయితే రికవర్ చేసుకోవడం మనకు ఆల్మోస్ట్ తెలుసు. కాకపోతే ఏంటి అంటే, ఈరోజు వీడియోలో ఏంటి ట్రిక్ అంటే, మనము ఇప్పుడు సపోజ్కి మన ఫ్రెండ్ ఇమేజ్ పంపిండు, ఓకే, నేననే సేమ్ ఇప్పుడు నా ఇంకొక మొబైల్తో నేను మళ్ళీ ఇంకొక ఇమేజ్ అనేది ఇక్కడ నుంచి సెండ్ చేస్తాను. ఓకే, సెండ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి యాడ్ చేస్తాను. చూడండి, మనకు ఇప్పుడు వచ్చేసి ఒక వీడియో అనేది ఇక్కడ ప్లే అవుతుంది. చూడండి, మీరే అవుతుంది కదా, ప్లే అవుతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్ సేమ్ మళ్ళీ ఇది డిలీట్ చేస్తాడు. డిలీట్ చేస్తూనే మనకు ఇక్కడ చూడండి, మనకు డిలీట్ అయితే లేదు. ఓకే, ఇక్కడ మనకు డిలీట్ అయినట్టు మెసేజ్ చూపిస్తుంది. అప్పుడు మళ్ళీ మనం అది రికవర్ చేసుకోవాలంటే వీడియోను ఏ విధంగా రికవర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ట్రిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. వీడియో కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఇంకా ఆడియో మనం మాట్లాడేటి వాయిస్ రికార్డ్స్ కూడా మళ్ళీ మనకు రికవర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా రికవర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ 2 డిలీట్ అయిపోయాయి కదా మనకు, ఏవైతే 2 ఇక్కడ మనకు డిలీట్ అయ్యాయో. సో ఇప్పుడు చూడండి, నేనైతే ఒక అప్లికేషన్ అనేది యూజ్ చేస్తాను. ఈ అప్లికేషన్ యొక్క లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. ఈ డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. సో మా ఫ్రెండ్ ఏవైతే డిలీట్ చేశాడో అవి ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇప్పుడు యాప్ అనేది ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ చాట్స్ అయితే మీరు ఎవరెవరితో చాట్ చేస్తున్నారు అవన్నీ ఇక్కడ అన్ని నేమ్స్తో సహా అన్ని డిస్ప్లే అవుతాయండి. ఓకేనా, ఇక్కడ మనకు నెక్స్ట్ స్టేటస్లో, ఓకే, మీ స్టేటస్లో ఎవరెవరు ఏమేమి పంపించేటన్ని ఇక్కడ నుంచి మనకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చాట్స్లోకి ఇది తెలిసింది. వాయిస్లోకి వచ్చేసి మీరు ఎవరెవరు ఏమేమి పంపించేటన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో నాకైతే చాలామంది వాయిస్ రికార్డ్స్ పంపారు, చాట్స్ పంపారు. ఇంకా అదేవిధంగా ఇటు పోతే మనకు ఇంకా మనకు ఫోటో ఒకటి వచ్చేసి ఫోటో పంపింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకు ఫోటో ఇక్కడ చాలా ఉన్నాయి. ఎట్లాబ్బా, ఇప్పుడు వచ్చేసి ఓకే, మీకే ఇప్పుడు మళ్ళీ మళ్ళా మన వాట్సాప్లోకి వద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మన వాట్సాప్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఇప్పుడు ఒక ఇమేజ్ పంపుతా. ఓకే, సేమ్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను మా ఫ్రెండ్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ పంపిండు. ఓకే, చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను, అది కూడా ఇప్పుడు మనకు ఇమేజ్ వచ్చింది. ఓకే, ఇమేజ్ మా ఫ్రెండ్ మళ్ళీ మనకు డిలీట్ చేశాడు. ఓకే, డిలీట్ చేస్తూనే చూడండి మనకు మళ్ళీ డిలీట్ మెసేజ్ అని చూపిస్తుంది. అప్పుడు సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే చూడండి మనకు ఫస్ట్లోనే ఇమేజ్ అనేది ఎంటర్ అయిపోయింది. సో ఈ విధంగా అండి మనకు ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, స్టేటస్ కావచ్చు, చాటింగ్ కావచ్చు అండ్ వాయిస్ రికార్డ్తో సహా మనకు డాక్యుమెంట్స్, బ్రౌజింగ్ అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు ఏవైతే మీరు డిలీట్ చేశారో మీ ఫ్రెండ్ అనేది ఇక్కడ నుంచి యూజ్ చేసి మీరు ప్రతి ఒక్కటి మళ్ళీ రికవర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి ట్రిక్ అన్నమాట ఇది. సో ఈ వీడియో అందరికీ బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది టోటల్గా మనకు వాట్సాప్లో ట్రిక్ అండ్ ట్రిక్స్ అయితే ఈరోజు వీడియోలో ట్రిక్స్ అండ్ ట్రిప్స్ అయితే ఇది ఫ్రెండ్స్. మనకు చాలా ఆల్మోస్ట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.